హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ అశోక్ రెడ్డి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల మీర్జాపూర్ సిరీస్కి ఫిదా అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ సిరీస్ తెలుగు వర్షన్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు తక్కువ టైంలోనే అమితమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ మీర్జాపూర్ సిరీస్. ఇటీవలే ఈ సిరీస్లో సెకండ్ సీజన్ కూడా రిలీజ్ అయింది. గ్యాంగ్ వార్స్, పగా ప్రతీకారాలు, క్రూరమైన హత్యలతో సాగే ఈ సిరీస్లో మీర్జాపూర్కు మగటం లేని మహారాజు కావాలనుకునే ఒకరితో ఒకరు తలపడే గుడ్డు పండిట్ అన్న మున్నాభయ్యాల మధ్య యుద్ధాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ సిరీస్కి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మున్నాభయ్య కూడా ఫ్యాన్ అయిపోతారు. అసలు ఒక యాక్టర్ ఒక పవర్ఫుల్ పాత్రను ఎంతో ఈజీగా కామిక్ వేలో తీసుకెళ్తూ ఈ క్యారెక్టర్ని డైరెక్టర్ బాగా డిజైన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడున్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో మున్నా బజరంగ్ అనే పేరుతో నిజమైన గ్యాంగ్స్టర్ నిన్న మొన్నటిదాకా ఒకతను ఉండేవాడట. ఈ నిజమైన మున్నాభాయ్ అంటే మీర్జాపూర్తో పాటుగా జాన్పూర్, వారణాసి ప్రాంతాల జనం కూడా భయంతో వణికిపోయేవారు. ఆ మున్నా బజరంగ్ అసలు పేరు వచ్చేసి ప్రేమ్ ప్రకాష్ సింగ్. తొలిసారి హత్య కేసు, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండడం, ఇంకా ఆ ఆయుధాలను వ్యాపారం చేయడం, ఇలాంటి అభియోగాలతో పోలీసు కేసు అంటే మొట్టమొదటి పోలీసు కేసు నమోదయ్యే సమయానికి అతని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. సొంతంగా కొన్ని హత్యలు చేసి ఆ తర్వాత మున్నా బజరంగ్ వచ్చేసి జాన్పూర్లోని గజరాజ్ సింగ్ గ్యాంగ్లో చేరాడు. మీర్జాపూర్ 2లో జాన్పూర్ అనే పేరు కూడా మనం చూసాం. ఆ తర్వాత 1990 సంవత్సరంలో ముక్తార్ అన్సారీ గ్యాంగ్తో కలిశాడు ఈ మున్నా. పూర్వంచల్ ప్రాంతంలో అన్సారీ గ్యాంగ్ సమాంతర పాలన సాగిస్తూ ఉండేది. మాపూర్ రీజియన్ నుంచి �ఆ గ్యాంగ్ కార్యకలాపాలు కూడా నడిచేవి. గ్యాంగ్ పోర్లో భాగంగా బీజేపీ లీడర్ కృష్ణప్రసాద్ రాయన్ను మున్నా, అన్సారీ, వాళ్ళ గ్యాంగ్ సభ్యులు అందరూ కలిసి హత్య చేశారు. పట్ట పగలు 6 AK-47 రైఫిల్స్తో 400 బుల్లెట్లతో రాయ శరీరాన్ని జల్లెడి మాదిరి చిల్లులు పడేట్లు కాల్చి చంపేశారు. అప్పట్లో ఆ ఘటన ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది. రాయని హత్య చేశాక మున్నా తన ఫ్యామిలీతో ముంబైకి మకాం మార్చాడు. 40కి పైగా హత్యలు, దోపిడీ కేసులున్న మున్నా ఆచూకీ తెలిపిన వారికి 7 లక్షల రూపాయల రివార్డును సైతం ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. చివరికి ముంబై పోలీసుల సహకారంతో ఢిల్లీ పోలీసులు 2009లో ముంబైలో మున్నాని పట్టుకొని జైల్లో పెట్టారు. అయితే మున్నా జైల్లో ఉండే 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదల్ పార్టీ అభ్యర్థిగా మరుయాహు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, కానీ అందులో ఓడిపోయాడు. ఇంకా క్రిమినల్ గ్యాంగ్స్తో, పొలిటీషియన్స్తో ఉన్న సంబంధాల కారణంగా మున్నాని తరచూ ఒక జైలు నుంచి మరొక జైలుకి మారుస్తూ వచ్చారు. 2018 జూలైలో బాపుకట్ జైల్లో తన తోటి ఖైదీ, ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడైన సునీల్ రాఠి చేతిలో హత్యకు గురయ్యాడు మున్నా బజరంగి. హత్యకు ఒక రోజు ముందే ఒక దోపిడీ కేసులో కోర్టులో హాజరుపరచడం కోసం బాపుకట్ జైలుకు అధికారులు అతన్ని తరలించారు. అప్పుడే ఒక పథకం ప్రకారం మున్నా అంటే నచ్చని వాళ్ళు అతన్ని హత్య చేయించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తోంది. కాగా మున్నా బజరంగి నిజ జీవిత ఘటనల ఆధారంగా మీర్జాపూర్ సిరీస్లో మున్నాభయ్య పాత్రను కల్పించామని దాని నిర్మాతలు ఎప్పుడూ కూడా ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మీర్జాపూర్ సినిమా చూసిన కొంతమంది మున్నా పాత్ర చూస్తుంటే అచ్చం మున్నా బజరంగిని చూస్తున్నట్టే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, మీర్జాపూర్ 2లో కూడా మున్నాని ఆపోజిట్ గ్యాంగు ఒక పథకం ప్రకారమే కాల్చి చంపేస్తోంది. ఇక మున్నాభయ్య పాత్రను మీర్జాపూర్లో దివ్యేందు శర్మ అనే అతను పోషించాడు. ఈ దివ్యేందు శర్మ హిందీలో మంచి యాక్టర్, అలాగే కమెడియన్ కూడా. ఈయనకు బెస్ట్ కమెడియన్గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. 1983లో పుట్టిన ఈయన అంటే 37 సంవత్సరాలు ఉన్న దివ్యేందు హిందీలో ఎన్నో సినిమాలు, అలాగే సీరియల్స్లో కూడా నటించాడు. ఈయన నటనకు గాను ఐఫా అవార్డు కూడా ఈయన వెతుక్కుంటూ వచ్చింది. ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించాడు కాబట్టి. ఇక మీర్జాపూర్లో అయితే మున్నా పాత్రకు మన దివ్యేందు శర్మ తన కామిక్ స్టైల్లో ప్రాణం పోసి ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మీర్జాపూర్ చూడకపోతే ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సిరీస్. రాజకీయ నాయకులు, గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వీళ్ళందరూ కలిపి ఒక సామాన్య కుటుంబంలో వాళ్ళని గ్యాంగ్స్టర్ ఫ్యామిలీగా మారిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య జరిగిన యుద్ధం ఏంటి, సో ఇలాంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం ఫీల్ అవుతాం. ఇంకా ఈ సినిమా చూస్తే మీరు కూడా ఖచ్చితంగా మున్నాభయ్యకి ఫ్యాన్ అయిపోతారు. ఇది మాత్రం పక్కా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.